నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామంది హెల్త్ ఇన్సూరెన్సెస్ పాలసీస్ తీసుకుంటున్నారు, బట్ వేరేజ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో మరి దానికి ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు? ఈ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన నుంచి ఇది కొంచెము ఎక్కువయ్యాయండి. అవును. ఎందుకు అనంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనకి ఇలాంటి కేసెస్ కూడా బయటికి రావడము చూస్తూ ఉన్నాము. జనరల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్స్ ఏదైతే అంటే ఆ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆ పర్టికులర్ పాలసీ చూపించి అడుగుతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అది యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసేసి క్యాష్లెస్ కింద తీసుకోవాలి. అవును. ఎందుకంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టేది పర్పస్ ఏంటి, మనం ఎందుకు కడుతున్నాము అని అంటే, సే సపోజ్ నాకు ఏదైనా క్లెయిమ్ వచ్చింది, సడన్ ఎమర్జెన్సీ ఉంది, నేను నా సేవింగ్స్లో నుంచి డబ్బులు తీయకుండా క్యాష్లెస్ ఉంటే కనుక కంపెనీ నుంచి హాస్పిటల్కి క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఏదైనా పెండింగ్ బ్యాలెన్స్ కొంచెం ఉందనుకోండి, అది మనం పే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాష్లెస్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు డబ్బులు కట్టండి, తర్వాత మేము బిల్స్ ఇస్తాము, మీరు రీఎంబర్స్ చేసుకోండి అంటున్నారు. కానీ అలా జరగొద్దు. సో న్యాచురల్గా ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్కి హాస్పిటల్కి ముందే ఈ రేట్ కార్డ్ డిజైన్ అయిపోయి ఉంటుంది. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఛార్జ్ ఇంత ఉంటుంది, డాక్టర్ ఫీజు ఇంత ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మధ్యలో థర్డ్ పార్టీ నుండి ఇదంతా ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు క్యాష్లెస్ యాక్సెప్ట్ చేశారనుకోండి, ఆ రేట్ కార్డ్ని ఫాలో కావాలి. అవును. సపోజ్ రూమ్ లిమిట్ ఇంత ఉంది, రూమ్కి ఇంత వేయాలి, డాక్టర్కి ఇంత వేయాలి, విజిటింగ్ డాక్టర్కి ఇంత వేయాలి, ఆల్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. సో ఇక్కడ మీరే క్లెయిమ్ మీరు పే చేసి రీఎంబర్స్ చేసుకోండి అని ఎందుకు అంటున్నారంటే, డిఫరెంట్ రేట్స్ వేస్తున్నారు. అంటే హై రేట్స్ వేసి లాస్ట్కి ఒక 10 లక్షలు బిల్ అయితే ఒక 2 లక్షలు డిస్కౌంట్ ఇస్తే అక్కడికి మనం ఏమనుకుంటాము, ఇంత డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి పే చేసి వచ్చేస్తాం. మళ్ళీ ఆ బిల్స్ మనం హాస్పిటల్కి మన ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినప్పుడు దీని మీద మీకు ఇంతే వస్తుంది, దీని మీద ఇంతే వస్తుంది, దీని మీద ఇంతే వస్తుంది అని చెప్పేసి మనకు ఆ టోటల్ 10 లాక్స్ బిల్ అయింది, 2 లాక్స్ డిస్కౌంట్ ఇచ్చారు, 8 లాక్స్ క్లెయిమ్కి పెట్టాము, మనకు అంత రాదు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఇక్కడ మనం హాస్పిటల్ వాళ్ళు వద్దు అనగానే స్పెసిఫిక్గా ఇప్పుడు కోవిడ్కి చెప్తున్నానండి, కోవిడ్ కాకుండా వేరే ఏదైనా సరే మనం ఇదే ప్రొసీజర్ ఫాలో కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి మన ఇన్సూరెన్స్ పాలసీ చూపిస్తాము. వాళ్ళు ఒకవేళ క్యాష్లెస్ లేదు, మీరు మనీ కట్టండి, కట్టి రీఎంబర్స్ చేసుకోండి అని అంటే కనుక ఇమీడియట్గా మనీ కట్టి బెడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ బెడ్ ఇస్తాడు, ఇన్ పేషెంట్ నంబర్ ఉంటుంది ఆ రిసిప్ట్ మీద, పేషెంట్ అడ్మిట్ అయిపోతాడు. అప్పుడు ఏం చేయాలి అని అంటే మనము బ్యాక్ వచ్చేసి మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి, ఏదైతే పాలసీ తీసుకున్నామో అందులో ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుంచి ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎనీ కంపెనీ, స్టార్ హెల్త్ అయితే స్టార్ హెల్త్, మ్యాక్స్ పూపా అయితే మ్యాక్స్ పూపా, ఐసిఐసి అయితే ఐసిఐసిఐ, ప్రతి కంపెనీకి ఒక గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి అండ్ కాపీ టు సిసి టూ ఏమో గ్రీవెన్స్, సిసి టు ఐఆర్డిఏ కంప్లైంట్స్. ఐఆర్డిఏ కంప్లైంట్స్ ది కూడా మీరు ఐఆర్డిఏ వెబ్సైట్ లోకి వెళ్తే ఐఆర్డిఏ కంప్లైంట్స్ కూడా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో దానికి సిసి పెట్టండి. సిసి పెట్టి మీరు ఇంకా మీ పాలసీ నంబర్ సబ్జెక్ట్ లో పాలసీ నంబర్ మెన్షన్ చేసి క్యాష్లెస్ క్లెయిమ్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని క్లెయిమ్ రిజిస్టర్ చేయండి అక్కడ ఆ పర్టికులర్ దీంట్లో. మీరు పెడితే మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్లో రిప్లై వస్తుంది, 4-5 అవర్స్లో రిప్లై వస్తుంది, ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 డేలో రిప్లై వస్తుంది. ఒకవేళ అది జెన్యున్ క్లెయిమ్ అవుతే గనక ఇమీడియట్గా వాళ్ళు క్యాష్లెస్ యాక్సెప్ట్ చేస్తారు.
అంత పవర్ ఉంది ఈ టూ ఈమెయిల్ ఐడిస్కి, ఒకటి గ్రీవెన్స్, ఇంకోటి ఐఆర్డీఏ. ఎందుకు అని అంటే యాక్చువల్లీ హాస్పిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఆ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనల్ రీజన్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సో దానికి సొల్యూషన్ ఇది ఒకటే. ఇది ఎందుకు ఎంత నేను క్లియర్ గా చెప్తున్నాను అని అంటే ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ దిస్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం కదా, అవును, లాస్ట్ ఇయర్ 2020 జూలైలో సేమ్ కేస్ హ్యాపెండ్ విత్ మై ఫ్రెండ్. సో హాస్పిటల్ నేమ్ చెప్పాను నేను, ఓకే, పర్లేదు పర్లేదు, ఫర్ వేరియస్ రీజన్స్, బట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇలాగే యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ కూడా చెప్పను, ఓకే. సో అవన్నీ రివీల్ కాకుండా మీకు ఆ రెండు చెప్పకుండా ఎగ్జాక్ట్ కేస్ స్టడీ చెప్తాను. రైట్ రైట్ రైట్, చెప్పండి చెప్పండి. ఫస్ట్ మేము వెళ్ళాము వరంగల్ నుంచి హాస్పిటల్, కోవిడ్ అక్కడ క్యూర్ కాకపోతే హైదరాబాద్ వచ్చాడు ఇక్కడికి. హైదరాబాద్ వచ్చి మేము హాస్పిటల్ వెళ్ళాము, నేను ఇంకొక డాక్టర్. ఏదైతే హెల్ప్ డెస్క్ ఉంటుందో, అవును, ఇన్సూరెన్స్ హెల్ప్ డెస్క్ అని పెద్దగా పెడతారు అక్కడ కార్పొరేట్ హాస్పిటల్, అది దాటి మనం లోపలికి వెళ్ళలేము, అక్కడ వరకే. అక్కడే క్లెయిమ్ యాక్సెప్ట్ చేయాలన్నా చేయొద్దన్నా ఏదైనా అక్కడికే మన ఎంట్రీ. నేను ఇంకో డాక్టర్ కూడా వెళ్తే దే హావ్ నాట్ యాక్సెప్టెడ్. మేము ఆల్మోస్ట్ 1.5-2 hours రిక్వెస్ట్ చేయడము, అన్ని రకాలుగా ఏది చేసినా యాక్సెప్ట్ చేయలేదు. 50,000 కట్టేశాము, రిసిప్ట్ తీసుకున్నాము, వచ్చాము. వచ్చి ఈ పర్టికులర్ నేను చెప్పిన ఈమెయిల్ ఐడిస్ కి గ్రీవెన్స్ మెయిల్ ఐడి అండ్ కాపీ టు ఐఆర్డీఏ కంప్లైంట్. విదిన్ 4 hours నాకు హాస్పిటల్ వాళ్ళే నాకు రివర్స్ మెయిల్ ఇచ్చి, అంటే నాకు ఇన్ ద సెన్స్ నేను కస్టమర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి పెట్టాను, సో రండి మీది క్యాష్లెస్ లోకి తీసుకుంటున్నాము, ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళు నాకు రూట్ చేస్తే నేను డైరెక్ట్ హాస్పిటల్ కి చెప్పాను, నేను ఇప్పుడు రాను, నిన్న నేను వస్తే మీరు హాస్పిటల్ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు నాకు టైం లేదు అని అంటే ఈవెన్ మెయిల్ లో పంపిమన్నారు డాక్యుమెంట్స్. సో మెయిల్ లో పంపిస్తే అడ్మిట్ చేసేసారు. సో దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అంటే జనరల్ గా మనము అక్కడక్కడ పేపర్ న్యూస్ నేను చూశాను, పేపర్ న్యూస్ లో ఏం చెప్తున్నారంటే ఐఆర్డీఏ కంప్లైంట్స్ కి పెట్టమని చెప్తున్నారు. ఐఆర్డీఏ కంప్లైంట్స్ ఒక్కటే కాదు, గ్రీవెన్స్ కి కూడా పెట్టండి, ఆ పర్టికులర్ కంపెనీ యొక్క గ్రీవెన్స్ ఈమెయిల్ ఐడికి కూడా పెట్టండి, కాపీ టు ఐఆర్డీఏ పెట్టండి. 99.9% మీ క్లెయిమ్ విదిన్ 4-5 hours లో అయిపోతుంది. లేదు అని అంటే మళ్ళీ మీరు ఇదే మెయిల్ ని ఫాలో అప్ చేసినా కానీ యూ విల్ గెట్ దట్ క్యాష్లెస్ క్లెయిమ్. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన సినారియోని గమనిస్తే, సో మీతో పాటు ఒక డాక్టర్ గారు ఉన్నారు, అంటే మీరు చదువుకున్నారు, సో మీరు చదువుకున్నారు, మీరు బాగా చదువుకున్న పర్సన్, అండ్ మీతో పాటు ఒక డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇదంతా ఆలోచించి చేయగలిగారు. బట్ కామన్ పీపుల్ అందరికీ ఇది చేయలేరు కదా. అంటే వచ్చిందండి పేపర్ లో అక్కడక్కడ ఐఆర్డీఏ కంప్లైంట్స్ కి మెయిల్ రాయమని వచ్చింది, బట్ ఎంతమంది రాస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రాబ్లీ మెయిల్ రాస్తే, ఎందుకంటే ఐఆర్డీఏ అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డీఏ గైడ్ లైన్స్ కిందే ఒక పాలసీ బయటికి రావాలన్నా ఐఆర్డీఏ ఫ్రేమ్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారమే వస్తుంది. అండ్ ఒక కంపెనీకి ఒక హాస్పిటల్ కి టైఅప్ కి మధ్యలో థర్డ్ పార్టీ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ క్లియర్ గా అన్ని రెగ్యులేషన్స్ ప్రకారం మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీగా వాళ్ళు తీసుకోవాలి, క్యాష్లెస్ కి తీసుకోవాలి. బట్ తీసుకోవట్లంటే వాళ్ళ తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉంది కదా అని చెప్పి మనం ఇగ్నోర్ చేయొద్దు. మన ప్రయత్నం మనం చేస్తే 100% మనకు ఆ క్లెయిమ్ తీసుకుంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కొంచెం చేంజ్ అయ్యాయి. ఏం రెగ్యులేషన్ వచ్చిందంటే, సపోజ్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్ లో ఉన్న అలాంటి దానికి క్లెయిమ్ రాదు, క్లెయిమ్ రాదు. అవును, అలాంటివి ఇంట్లో ఉండే చేసుకోవాలి. బట్ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఈ ప్రొసీజర్ ఫాలో కాండి, ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఇన్ కేస్ అంటే ఇంట్లో తీసుకునే ట్రీట్మెంట్ కంటే ఎవవ్ గా ఉండి హాస్పిటలైజేషన్ కంపల్సరీ అని ఉన్న కేసెస్ కి మ్యాండేటరీగా ఒకవేళ మీరు హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ తీసుకోకపోతే మీరు అక్కడ కూర్చొని ఫైట్ చేయకండి. అక్కడ మనం ఎంత ఫైట్ చేసినా లాభం లేదు, ఇన్సూరెన్స్ డెస్క్ ని దాటి లోపలికి వెళ్ళలేము. అది ఎవరు డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే. సో అక్కడ ఆ మినిమం అమౌంట్ ఏది ఉందో పే చేసి బెడ్ ఎందుకంటే మనం అక్కడే ఫైట్ చేస్తూ కూర్చుంటే బెడ్లు లేవంటారు, బెడ్లు కూడా లేవంటారు, కరెక్ట్, ఆ ఛాన్స్ కూడా ఉంది. అవునవును. సో అక్కడే ఫైట్ చేయకుండా మినిమం అమౌంట్ 50,000 30,000 కట్టి ఇన్పేషెంట్ నంబర్ దొరికింది, ఆ బిల్లు దొరికిందంటే చాలు,
ఆ బిల్లు, మీ పాలసీ కాపీ, మీకు జరిగిన టోటల్ డిస్కషన్ అంతా పెట్టేసేస్తే ఆటోమేటిక్ గా గ్రీవెన్స్ కి ఒక మెయిల్, తర్వాత సిసి వచ్చేసి కంప్లైంట్స్ చేయమంటారు రెండింటికి. అంటే అటు మనం కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము, గ్రీవెన్స్ మెయిల్ ఐడి ఇది ఫామ్ లో, ఇటు ఐఆర్డీఏ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే, ఈ ఇద్దరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి క్లెయిమ్ వస్తుంది. అంటే మనకు క్లెయిమ్ రావట్లేదు అని చెప్పి జనరల్ గా మనం చాలా కేసెస్ లో ఇన్సూరెన్స్ కంపెనీని బ్లేమ్ చేస్తున్నాం మనం. అవునవును. అంటే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వట్లేదు, నేను డబ్బులు కట్టాను, నాకు క్లెయిమ్ రావట్లేదు అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీని అంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ. అక్కడ ప్రాబ్లం వల్ల హాస్పిటల్, తర్వాత మనకి అవగాహన లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎలా ఫేస్ చేయగలగాలి, సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకున్న వేరే మార్గం ఏంటి, ఇది ఒకటే సొల్యూషన్. మనము ఈ ఆయా గ్రీవెన్స్ కి మెయిల్ ఐడికి అండ్ కంప్లైంట్స్ ఐడియా కంప్లైంట్స్ ఈ రెండింటికి పెట్టండి, కంపల్సరీగా సొల్యూషన్ వస్తుంది, క్యాష్లెస్ తీసుకుంటారు. సో విత్ ఇన్ 24 hours ఆర్ 48 hours కంతా సెట్ అయిపోతుంది. మాక్సిమం టైం అండి 4-5 hours 4-5 hours లో రిప్లై వచ్చేస్తుంది. సరే 24 hours అనుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అవునవును, ప్రాబ్లం ఏం లేదు.